చతుర్దాంశ తరంగ పలకము. మొదట చతుర్దాంశ తరంగ పలకమును వివిధ దృక్సాధనాల తయారీలోను, స్ఫటికాల ధర్మాల విశ్లేషణలోను, త్రిమితీయ చిత్రాల నిర్మాణంలోనూ మరెన్నో ప్రయోజనకరమైన ప్రయోగాలను నిర్వహించడంలోనూ ఉపయోగిస్తారు. చతుర్దాంశ తరంగ పలకమును తయారు చేయుటకు ద్వివక్రీభవన ధర్మాన్ని ప్రదర్శించే పదార్థాలను వాడతారు, అనగా కాల్స్లైట్ స్ఫటికం ద్వారా ఒక కాంతి కిరణం వక్రీభవనం చెందినప్పుడు అది ఒకే ఒక వక్రీభవన కిరణాన్ని ఇవ్వడానికి బదులుగా రెండు వక్రీభవన కిరణాలను జనింపజేస్తుంది. ఈ దృగ్విషయాన్ని మొట్టమొదటిసారిగా ఎర్సన్ మాస్ బెర్తలోనియస్ అనే శాస్త్రవేత్త 1669 కనుగొన్నాడు. అనగా ఒక కిరణాన్ని ఇవ్వడానికి బదులుగా కాల్స్లైట్ లాంటి స్ఫటికాల ద్వారా ప్రవేశించినప్పుడు అది రెండు కిరణాలను ఇస్తుంది, ఒకటి సాధారణ, రెండు అసాధారణ, అనగా ఆర్డినరీ, నెక్స్ట్ ఎక్స్ట్రా ఆర్డినరీ. ఈ మీన్స్ ఎక్స్ట్రాఆర్డినరీ, ఓ మీన్స్ ఆర్డినరీ. దెన్ అనగా అక్కడ నుండి వచ్చే కిరణాలు రెండు కిరణాలుగా వస్తాయి. నార్మల్ పదార్థాల నుండి వచ్చినప్పుడు ఒక కిరణం, కాల్స్లైట్ లాంటి పదార్థాల ద్వారా వచ్చినప్పుడు రెండు కిరణాలు బయటికి వస్తాయి. ఈ ధర్మాన్ని ప్రదర్శించే పదార్థాలను ద్వివక్రీభవన పదార్థాలు అంటారు. ఉదాహరణ క్వార్ట్జ్, మైకా, కాల్స్లైట్, టర్మలిన్, పంచదార, మంచు, సెలినైట్, అర్గోనైట్ మొదలైనవి, మరియు ద్రవ స్ఫటికాలు ఈ ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. కాల్స్లైట్ స్ఫటికాలలో సాధారణ కిరణం యొక్క వేగం V0, అనగా వెలాసిటీ ఆఫ్ ఆర్డినరీ లైట్, అసాధారణ కిరణం వేగం VE అంటే వెలాసిటీ ఆఫ్ ఎక్స్ట్రాఆర్డినరీ లైట్ కంటే తక్కువగా ఉంటుంది. అనగా సాధారణ కిరణం యొక్క వేగము అన్నది అసాధారణ కిరణం యొక్క వేగం కంటే తక్కువగా ఉంటుంది, మరియు అసాధారణ కిరణ వేగం వివిధ దశల్లో వేరువేరుగా ఉంటుంది. సాధారణ మరియు అసాధారణ కిరణములు రెండూ కూడా ఏకతల ధృవితాలై వాటి కంపనాలు పరస్పరం లంబంగా ఉంటాయి. ఇక్కడ ఋణ స్ఫటికం, ధన స్ఫటికాలు. అనగా మామూలుగా ఋణ స్ఫటికాలకు ఎక్స్ట్రాఆర్డినరీ లైట్ అండ్ ఆర్డినరీ లైట్లు, మరియు ధన స్ఫటికాలకు ఆర్డినరీ లైట్, ఎక్స్ట్రాఆర్డినరీ లైట్లు, అనగా సాధారణ కిరణము, ఎక్స్ట్రాఆర్డినరీ అసాధారణ కిరణాలు ఏ విధంగా ఉంటాయో ఇక్కడ పటంలో చూపించడం అనేది. అనగా క్వార్ట్జ్ స్ఫటికాన్ని పరిశీలించినప్పుడు ధృగాక్షానికి లంబ దిశలో అసాధారణ కిరణ వేగం కనిష్టంగా ఉంటుంది, అందుచేత μe గరిష్టంగా ఉంటుంది. అందువల్ల μe > μ0, అంటే μe - μ0 = +2. కావున వీటిని ధన స్ఫటికాలు అంటారు. అనగా క్వార్ట్జ్ లాంటి స్ఫటికాలకు ఈ విధంగా ఉంటుంది. క్వార్ట్జ్ అనేది ఒక ధన స్ఫటికం. అనగా వాటి లోపల చూసుకున్నప్పుడు μe అనేది, ఈ యొక్క వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. అనగా μ0తో పోలిస్తే μe వాల్యూ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని ధన స్ఫటికాలు అంటారు. అదేవిధంగా దీనికి వ్యతిరేకంగా ఉంటే, అంటే VE > V0 మరియు μ0 > μe, అందువల్ల μe - μ0 = -2, కాబట్టి వీటిని ఋణ స్ఫటికాలు అంటారు. అనగా వీటిని ముందు వాటిని ఋణ స్ఫటికాలు అంటారు. చతుర్దాంశ తరంగ పలకము ద్వివక్రీభవన ధర్మాన్ని ప్రదర్శించే ఒక ఏకతల అక్షీయ స్ఫటిక పలకాన్ని, స్ఫటికం యొక్క ధృగాక్షం దాని వక్రీభవన తలానికి సమాంతరంగా ఉండేట్లుగా ఖండించి దానిని
ప్రసరించే వెలువరించే సాధారణ మరియు అసాధారణ కిరణాల మధ్య పథభేదం తరంగదైర్ఘ్యంలో నాలుగవ వంతు ఉండేట్లుగా ఏర్పాటు చేసే ఫలకాన్ని చతుర్థాంశ తరంగ ఫలకం అంటారు. మళ్ళీ ఒకసారి, ద్వివక్రీభవన ధర్మాన్ని ప్రదర్శించే ఒక ఏక అక్షీయ స్ఫటిక ఫలకాన్ని స్ఫటికం యొక్క దృగక్షం మరియు దాని వక్రీభవన తలాలకి సమాంతరంగా ఉండేట్లుగా ఖండించి దానిలో ప్రసరించి వెలువరిచే సాధారణ మరియు అసాధారణ కిరణాల మధ్య పథభేదం తరంగదైర్ఘ్యంలో నాలుగవ వంతు ఉండేట్లుగా ఏర్పరిస్తే ఆ ఫలకాన్ని చతుర్థాంశ తరంగ ఫలకం అంటారు. అంటే లాంబ్డా బై 4 ఉండేట్లుగా చేస్తే. ఉదాహరణ, డి మందము గల పలక గుండా ప్రయాణించడానికి సాధారణ కిరణానికి పట్టే కాలం స్ఫటికం లోపల టీ నాట్ అనగా టీ ఆర్డినరీ ఈక్వల్ టు డి బై వినాట్. వినాట్ అనేది వేగం. ఇదే మందం ద్వారా అసాధారణ కిరణం ప్రయాణించడానికి పట్టే కాలము టీఈ ఈక్వల్ టు అనగా ఎక్స్ట్రాడినరీ అసాధారణ కిరణం ఈక్వల్ టు డి బై విఈ అనగా ఇది వేగం అవుతుంది, ఎక్స్ట్రాడినరీ కిరణం అది. ఇప్పుడు కాల్ఫ్లైట్ స్ఫటికానికి కనుక తీసుకున్నప్పుడు వెలాసిటీ అనేది ఎక్స్ట్రాడినరీ కిరణానికి ఎక్కువగా ఉంటుంది, అంటే విఈ అనేది ఎక్కువగా ఉంటుంది, వినాట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి అసాధారణ కిరణం స్ఫటికం నుండి ముందుగా బయటకు వస్తుంది, సాధారణ కిరణం బయటికి వచ్చేలోపా అసాధారణ కిరణం గాల్లోకి ప్రయాణిస్తూ ఉంటుంది. అనగా టీ నాట్ మైనస్ టీఈ అనగా ఎక్స్ట్రాడినరీ రే అనేది వెలాసిటీ ఎక్కువగా ఉండడం వల్ల దాని యొక్క టైం తక్కువగా ఉంటుంది. అప్పుడు ఆర్డినరీ లైట్ అనేది టైం ఎక్కువ తీసుకుంటుంది. టీ నాట్ మైనస్ టీఈ ఈక్వల్ టు డి బై వినాట్ మైనస్ డి బై విఈ అనగా ఆ రెండింటి మధ్య కాలాల తేడా అనేది టీ ఈక్వల్ టు డి బై వినాట్ మైనస్ డి బై విఈ. అందువల్ల అసాధారణ కిరణం ప్రయాణించిన దూరం అంటే అనగా ఎంత దూరం ఎక్కువగా ప్రయాణిస్తుంది ఆ టైం లోపల అనగా ఈ టైం ఇంటూ వెలాసిటీ. వెలాసిటీ అనగా ఇక్కడ మనం కాంతి వేగం తీసుకుంటాం. కాలం ఇంటూ వేగం గనక తీసుకుంటే మనకు వచ్చేది దూరం వస్తుంది. అనగా అది ఎంత దూరం ముందుకు ప్రయాణించిన తెలుసుకోవడానికి ఈ వచ్చిన కాలానికి కాంతి వేగంతో ఇంటూ చేస్తాను. అప్పుడు డి బై వినాట్ మైనస్ డి బై విఈ ఇంటూ సి. ఈ సిని లోపలికి తీసుకెళ్తాను, నెక్స్ట్ డిని బయటికి తీస్తాను కామన్. దెన్ ద వాల్యూ ఏమవుతుంది, డి బై సి బై వినాట్ మైనస్ సి బై విఈ అనగా ఇవి వేరే వేరే వస్తువులలో వేగాలు, ఇది శూన్యంలో వేగం కాంతి వేగం. అనగా ఇదేమవుతుంది, వక్రీభవన గుణకం వస్తుంది. ఇది కనుక తీసుకుంటే ఆర్డినరీ లైట్, ఇది ఎక్స్ట్రాడినరీ లైట్ యొక్క వక్రీభవన గుణకాలు. నెక్స్ట్ ఇక్కడ డి అంటే మామూలుగా డిస్ప్లేస్మెంట్ కనుక తీసుకున్నప్పుడు అదేమవుతుంది, మనకు తరంగ దీర్ఘం లాగా కన్సిడర్ అవుతుంది. అంటే డి ఈక్వల్ టు లాంబ్డా బై 4 మ్యూ నాట్ మైనస్ మ్యూ ఈ అవుతుంది. అనగా అక్కడ ఉండే దూరం అనేది కనుక తీసుకుంటే మామూలుగా డి అనే వాల్యూ లాంబ్డా బై 4 మ్యూ నాట్ మైనస్ మ్యూ ఈ విధంగానైతే ఉంటే దాన్ని చతుర్థాంశ తరంగము అంటారు, ఫలకము అంటారు. దాని యొక్క మందం కనుక్కుంటే డి వాల్యూ అనేది లాంబ్డా బై 4 మ్యూ నాట్ మైనస్ మ్యూ ఈ అవుతుంది. ఇప్పుడు కనుక ఉదాహరణ, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 5460 అనగా సోడియం వెపర్ ల్యాంప్, సోడియం ఆవిరి దీపం తీసుకున్నప్పుడు మ్యూ నాట్ అంటే ఆర్డినరీ రే 1.6252 అండ్ ఎక్స్ట్రాడినరీ లైట్ కనుక తీసుకుంటే 1.488. దెన్ చతుర్థాంశ తరంగ పలకం మందం కావాలంటే ఎంత మందం తీసుకోవాలనుకుంటే, ఆ విధంగా చతుర్థాంశ తరంగ పలకం కావాలనుకుంటే డి ఈక్వల్ టు లాంబ్డా బై 4 మ్యూ నాట్ మైనస్ మ్యూఈ
అనగా మనకు కావలసిన దాని యొక్క పలక యొక్క మందం ఎంత? 8.32 nm. దెన్ నెక్స్ట్, చతుర్థాంశ తరంగ పలకంతో వృత్తాకార దీర్ఘవృత్తాకార ధ్రువిత కాంతిని ఉత్పత్తి చేయవచ్చు. అనగా చతుర్థాంశ తరంగ పలకాలను ఉపయోగించి, అంటే పోలరైజర్, నెక్స్ట్ అనలైజర్లుగా ఉపయోగించి వాటి నుండి దీర్ఘవృత్తాకార వృత్తాకార కాంతిని ఉత్పత్తి చేయవచ్చు. మామూలుగా ఈ చతుర్థాంశ తరంగ పలకం ఎక్కడి నుండి వచ్చిందంటే బాబినెట్ కంపానిసేటర్ నుండి వచ్చింది. బాబినెట్ కంపానిసేటర్ మందం మార్చుటకు అవకాశం ఉన్న తరంగ పలకమునే బాబినెట్ కంపానిసేటర్ అంటారు. అంటే దాని యొక్క మందాన్ని మార్చడానికి అనుకూలంగా ఉండే ఒక పరికరాన్ని బాబినెట్ కంపానిసేటర్ అంటారు. అంటే సాధారణ అసాధారణ కిరణాల మధ్య పతతరంను, అనగా వాటి యొక్క మధ్యల దూరాన్ని, విలువను మనం కోరుకున్న విధంగా మార్చవచ్చు. అనగా ఇంత తీసుకున్న ప్రాబ్లంలో 8.32 అనే వాల్యూ వచ్చింది కదా, దానిని మనం ఇష్టం ఉన్నట్టు మార్చడానికి వీలుగా ఉండే పలక యొక్క మందాన్ని, ఇష్టం ఉన్నట్టు మార్చడానికి వీలుగా ఉండేదాన్ని బాబినే కంపానిసెటర్ అంటారు. అవి 4 రకాలుగా ఉన్నాయి. తరంగ పలకములు సాధారణంగా మొదట చతుర్థాంశ, రెండవది అర్ధాంశ, మూడవది పూర్ణాంశ, 4 అష్టాంశ అను 4 రకాలుగా రూపొందించారు. 4 రకాల పలకలు వేరువేరుగా ఉపయోగించుటకు బదులుగా ఒకే అమరిక ద్వారా అన్ని ప్రయోగాలు పొందుటకు రూపొందించినదే ఈ బాబినెట్ కంపానిసెటర్. దీని ద్వారా ఎంత విలువ గల పతాంతరమును అవసరమైన అంత విలువకు సమానం కలుగజేయవచ్చు. అంటే మనకు ఎంత విలువ కావాలనుకున్నప్పుడు అంత విలువ వరకు దాన్ని సెట్ చేసుకోవచ్చు. దాని యొక్క ఆధా మామూలుగా డయాగ్రామ్ ఇలా ఉంటుంది. వెడ్జ్ ఆకారంలో ఉండే 2 క్వార్ట్జ్ స్ఫటికాల ముక్కలు ఏ మరియు బి, వీటిని అడ్జస్ట్ చేస్తూ, అంటే మామూలుగా వీటిని అడ్జస్ట్ చేస్తూ దాని యొక్క మందాన్ని మనం ఇష్టమన్నట్టు మార్చవచ్చు. వెడ్జ్ ఏను కదపకుండా, అంటే ఒకటి స్టేబుల్గా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది ఉంచి, వెడ్జ్ బీని ఒక మైక్రోమీటర్ స్క్రూ సహాయంతో కర్ణం వెంబడి ఏ మీదుగా పైకి కిందికి కదల్చవచ్చు. అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డయాగనల్ లోపల ఒకటి ఫిక్స్డ్ ఉంటుంది, ఇంకొకటి మూవబుల్ ఉంటుంది. ఈ మూవబుల్ దాన్ని కిందికి మీదికి మూవ్ చేసుకుంటూ ఉండవచ్చు, కదల్చవచ్చు పలక మందాన్ని. దాని ద్వారా మొత్తం మందాన్ని మనం మార్చవచ్చు. ఏలో B0 ఎక్కువగా ఉంటుంది, VE తక్కువగా ఉంటుంది. బీలో VE ఎక్కువగా ఉంటుంది, V0 తక్కువగా ఉంటుంది. అంటే వెలా ఎక్స్ట్రాడినరీ ఆర్డినరీ, అంటే సాధారణ అసాధారణ కిరణాల వేగాలు ఏలో కానీ బీలో కానీ ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. ఏలో ఆర్డినరీ అనగా సాధారణ కిరణం యొక్క వేగం ఎక్కువగా ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ వేగం అనేది తక్కువగా ఉంటుంది. బీలో ఎక్స్ట్రాడినరీ అంటే అసాధారణ కిరణ వేగం ఎక్కువగా ఉంటుంది, సాధారణ కిరణ వేగం తక్కువగా ఉంటుంది. దీనికి కారణం బి యొక్క ధృవాక్షం ఏ యొక్క ధృవాక్షానికి లంబంగా ఉండడం. అంటే మనం ఇంత చెప్పుకున్నట్టు సాధారణ అసాధారణ కిరణాలు ఒకదానికొకటి లంబంగా ఉంటాయి కాబట్టి, ఇవి ఏబీలు కూడా ఒకదానికొకటి లంబంగా ఉంటాయి కాబట్టి వాటి యొక్క వేగాలు మార్పు చెందుతూ ఉంటాయి. అంటే ఏలో ఉన్నదాని యొక్క వేగం బీలోకి వచ్చేసరికి చేంజ్ అవుతుంది. అంటే ఏలో ఆర్డినరీ ఎక్కువగా ఉంటుంది, బీలోకి వచ్చేసరికి ఆర్డినరీ తక్కువగా ఉంటుంది. ఒక వెడ్జ్లో కలిగే ఫలితం రెండవ వెడ్జ్లో కలిగే ఫలితానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఏలో 2 కిరణాల మధ్య పథభేదం కనుక తీసుకుంటే μ0 μe - μ0 × d1, అదే కనుక బీలో తీసుకుంటే రివర్స్ అవుతుంది, μ0 - μe × d2 అవుతుంది. ఈ d1 d2లు అనేది ఏబి పలకల యొక్క మందాలు. d1 మరియు d2లు పతన కాంతి దిశలో, ఏ మరియు బిల బి వెడ్జ్ల యొక్క మందములు. కంపానిసెట్ వల్ల కలిగే మొత్తం ఏ గలపాలి, మళ్ళీ బి గలపాలి. ఏ యొక్క వాల్యూ ఎంత? ఈ ఫస్ట్ టర్మ్ అనేది ఏ యొక్క వాల్యూ, నెక్స్ట్ సెకండ్ టర్మ్ వచ్చేసి బి యొక్క టర్మ్. రెండింటిని కలపడం వల్ల మనకు రిజల్ట్ వచ్చేది ఏమవుతుంది? μe - μ0 × d1 - d2. నెక్స్ట్ దీనికి సమానమైన దశాభేదం. దశాభేదం దీనికి సమానమైన దశాభేదం అంటే నార్మల్గా పథభేదము, దశాభేదాలు ఇవి రెండు ఉంటాయి. దశాభేదము అనేది తీసుకుంటే మిర్రర్లో తీసుకుంటే దశాభేదంలాగా మనం తీసుకుంటాం, సైన్ వేవ్ తీసుకుంటే కాస్ వేవ్ వచ్చినట్టు.
ఇక్కడ దీనికి సమానమైన దశాభేదం కనుక తీసుకుంటే 2π/λ ఇంటూ ఏంటిది నాన్న, మ్యూ మ్యూఈ మైనస్ మ్యూ నాట్ ఇంటూ d1 d2.